వెల్కమ్ టు మై ఛానల్ అండి. పద్మజ పసుపులేటి. నేను ఈరోజు మన కూరలు చేసుకుంటా ఉంటాము, కొంచెం టైం లేదు, ఎటైనా ఉండి వచ్చాము. దీంట్లో ఒక బెండకాయలే ఉన్నాయి, చేయాలంటే కొంచెం టైం పడుతుంది, మనం తినాలా ఆకలిస్తుంది, అప్పుడు తొందరగా చేసుకోవడానికి ఇది ఒక మార్గం అండి. ఇదొక మార్గము. ఇక బెండకాయలు ఇవ్వండి. బెండకాయలు ఈ సైజులో తీసుకోవాలండి, ఈ సైజులో తీసుకోవాలా. తీసుకొని ఇదిగో ఇదిగో ఇట్లా కోసుకోవాలా, ఇట్లా పొట్ట రావాలా తీయటానికి. అదిగో ఈ విధంగా రావాలా, ఈ విధంగా ఇది కోసుకోవాలా. అన్నీ ఇదిగోండి, ఇట్లా పొట్ట రావాలా. ఇది ఉండాలండి, ఇది పట్టుకోవటానికి తీసుకోవటానికి కావాలా. ఇట్లా అన్నీ కోసి పెట్టుకోండి. కోసి పెట్టుకొని దీనికి కావాల్సినవి కూడా చూపిస్తాను. ఇదిగోండి ఇట్లా చాలా తొందరగా అవుతుంది, అన్నంతో తయారైపోతుంది. నూనె లేకుండా ఒక కారము ఉప్పు. ఆ కారం ఎట్లాంటి కారం అంటే, ఇదిగో మనము ఎల్లుల్లిపాయ కారం దంచిపెట్టుకుంటాం కదా, ఇదిగోండి మేము దంచిపెట్టుకున్న కారం, ఎల్లుల్లిపాయ కారం. ఇది ఇడ్లీలకి అన్నిటికి కూడా వేసుకుంటూ ఉంటాం కదా మనము, వేపుళ్ళకి కూడా వేసుకుంటూ ఉంటాం. దాన్ని ఇదిగో ఈ విధంగా కొంచెం తీసి పెట్టుకోండి. ఇది ఈ కారంపొడి ఎప్పుడు కూడా మూత ఉండాలండి, లేకుంటే దీంట్లో వాసన పోతుంది. కాబట్టి గట్టిగా మూత పెట్టుకోవాలా. మూత పెట్టుకుంటే కారం చాలా రోజులు ఉంటుంది. నేను ఇప్పుడు ఇట్లా చెప్పాను కదా, ఇదిగోండి ఇట్లా తీసుకుని ఇదిగో కారం పెట్టుకుంటాం. ఇందులో కొంచెంగా ఎక్కువ అవసరంలా అట్లా రాయాలా, అందులో ఆ టేస్ట్ వస్తుంది అన్నట్లు ఇట్లా రాయాలా. ఇదిగో ఇది ఈ విధంగా రాయాలి. ఎక్కువ రాయకండి, మళ్ళీ తినలేరు మీరు. కాబట్టి కొంచెంగానే రాసుకోండి. ఇదిగోండి ఈ విధంగా తీసి పెట్టుకున్నాంగా. ఇదిగో కొంచెంగా కారం ఇట్లా రెండు వేలతో తీసుకోవాలా, దీంట్లో రాసుకోవాలా. మనం బజ్జీలు కారం పెడతాం కదా, పచ్చరికాయ మీద వామ్ పెడతాం కదా, అట్లా అన్నట్లు కొంచెంగానే రాసుకోండి. చాలా బాగుంటుంది ఇది, ఇది తొందరగా కూడా అవుతుంది. ఇదిగోండి ఈ విధంగా రాసుకోండి. అన్నము వండేటప్పుడు చేసుకోవాలండి ఇవి. అన్నము కొంచెం మగ్గుతా ఉందన్నప్పుడు ఇవి రెడీ చేసి పెట్టేసుకోవాలా. పెట్టుకొని ఇదిగోండి ఇట్లా ఇదిగో ఈ విధంగా తీసుకోవాలా. తీసుకొని ఇందులో కారం రాసుకోవాలంతే, పెట్టడం కూడా కాదు, రాయటమే. రాస్తే చాలు, చాలా బాగుంటుంది ఇది. మీరు ఒకసారి చేసుకొని చూడండి ఎంత బాగుంటుందో చెప్తారు మీరే. ఇవి ఇట్లా రాసేసుకోవాలా, మొత్తము ఎక్కువ పెట్టకుండా కొంచెంగా రాసుకోండి. ఒకసారి చేసుకోండి మీరు. ఇప్పుడు బ్యాచిలర్స్ కానీ మనం ఏటన్నా ఒక్కరే ఉన్నాము, ఏం కూర చేసుకుంటాంలే అనుకోకుండా ఇది చేసుకోవచ్చండి. ఇట్లా ఈ విధంగా లోపలికి రాసుకోవాలి. తెలుస్తాక కత్తితో దాన్ని ఇట్లా రాసుకోవాలండి. పెట్టాలా, ఏ విధంగా చేయాలని చూపిస్తాను పండి. ఏ విధంగా చేయాలా, ఇది మా మేనత్త చేసేవాళ్ళండి. మా మేనత్త అర్జెంటుగా చేయాలంటే ఈ విధంగా చేసేవాళ్ళు. ఇది నూనె ఉండదు, టేస్ట్ ఉంటుంది, ఆరోగ్యానికి మంచిది. రండి రండి. ఇదిగో అన్నం ఇట్లా పెట్టుకున్నాం కదండి, అన్నం మగ్గుతోంది, మగ్గుతా ఉన్నప్పుడే పెట్టేసుకోవాలా. అది ఎట్లా పెట్టుకోవాలా, కనబడుతుందా? ఇప్పుడు అన్నాన్ని తీయాలండి. ఇట్లా అది పొగలు వస్తుంది కదా, అప్పుడు ఇట్లా కావాలా. ఇందులో ఇది కూర్చేయాలండి, కూర్చి కొంచెం అన్నం అట్లా వేయాలి.
పైన ఉడకపోయినా పర్వాలేదు, మనం తీసేస్తాం కదా, తినటానికి కొరకే పెడుతున్నాం. ఇది రెండు ఈ విధంగా కొంచెం దీ అన్నం అంత ఉండేదే పెట్టుకోండి, కొంచెం పెద్దగా ఉంది. ఒకసారి తిన్నాక మీరే చెప్తారండి ఇది ఎంత బాగుంది అని. అన్నం మగ్గేటప్పటికి ఇవన్నీ రెడీ చేసి పెట్టుకుంటే అవుతుందండి, చాలా బాగుంటుంది. ఇది ఇది మా మేనత్త చేసేవారండి. మేము ఎటన్నా ఊరికి వెళ్ళేస్తాం, మేమిద్దరమే ఉంటామనుకో, అప్పుడు చేసేవారు. అమ్మ నువ్వు ఏం కష్టపడదులే కూరకి అని ఇది చేసేవాళ్ళు. ఇంత పొడుగు పెట్టుకో, అన్నం పొడుగుంటే పెట్టుకోండి, మాకు కొంచెం అన్నం మేమిద్దరమే కదా సరిపోతుందని. ఇట్లా పొడుగున్నవి కూడా వేరే రకంగా పెట్టుకోవచ్చు, చూపిస్తా. దూర్చి పెట్టుకోవాలి, ఇట్లా దూర్చాలి అన్నట్లు, సైడ్గా ఇట్లా పెట్టి దూర్చుకోవాలి. అప్పుడు పొడిగి కూడా వనకు వస్తాయి. అన్నం ఎక్కువ అనుకుంటే అంత అవసరం లేదు. ఈ విధంగా దూర్చి పెట్టాలి. ఈ విధంగా చేసి ఇది కూడా ఇట్లా దూర్చుదామండి. ఇది కూడా ఇట్లా దూర్చిపెట్టుకోవాలి. మళ్ళీ తర్వాత ఇవి కొంచెం దగ్గరకు అనుకున్నాను, మనం వెడల్పు చేసాం కదా మగ్గాల, అందుకని ఇవి దగ్గరకు అనుకుంటే మగ్గుతుంది. ఈ విధంగా చేసుకుని మూత పెట్టేసుకోవాలి. మూత బస్సు పెట్టుకున్నాక కొంచెం సేపటికి మగ్గుతుందండి. ఇవి ఎట్లా మగ్గుతుంది ఏంటి అనేది కూడా చూపిస్తాను మీకు. ఇది చాలా పాతకాలం అండి. ఇది ఎప్పుడు కాలం అనుకున్నారు? చాలా పాతకాలంది. ఇప్పుడు ఇందులో మగ్గిపోతుందండి, కొంచెంసేపటికి మగ్గిపోతుంది, మగ్గినాక చూపిస్తాను మీకు. అవుతుందండి, ఆవిరి వస్తూ ఉంటుంది, ఆవిరి వస్తుంది అప్పుడు తీయాలి. ఇది అప్పుడు తీస్తే బాగుంటుంది, చూపిస్తాను మీకు. మీకు చూపిస్తాను తీస్తున్నానండి, మీరు తినేటప్పుడు తీసుకున్నారు. ఇదేం చేయాలంటే ఇక్కడ కట్ చేసుకోవాలి. వస్తుందండి, వాన అంటే అంతింత వాన కాదు, ఉరుములు మెరుపులతో వస్తుంది, ఉన్నట్లుండి వచ్చిందండి వాన అనేది, కొంచెం వాన పడింది. ఇక్కడ కనపడుతుంది గ్రీన్ దగ్గర కనపడతాం, అది చూసారా ఎంతది వాన వస్తుందో, చాలా పెద్ద వాన వస్తుందండి. దీనికి మనకి బజ్జీలా వీళ్ళు తినబుద్ధి అవుతూ ఉంటాయి, కానీ నేను చూపిస్తానండి.
అద్భుతంగా ఉందండి, చాలా బాగుంది.